తెలంగాణ రాజముద్రపై వివాదం కొనసాగుతోంది. రాజముద్రలో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ తప్పుపడుతోంది. రాచరికపు ఆనవాళ్లను తొలగిస్తామని సీఎం రేవంత్ చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కాకతీయ కళాతోరణం, చార్మినార్ లోగోను తొలగిస్తున్నారని ప్రచారం జరుగుతుండటంతో అవి రాచరికపు ఆనవాళ్లు కాదంటోంది బీఆర్ఎస్. ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాసేపట్లో చార్మినార్ దగ్గర బీఆర్ఎస్ ఆందోళన చేపట్టనుంది. నిరసన కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. హైదరాబాద్ కు శతాబ్దాలుగా చార్మినార్ చిహ్నంగా ఉందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. హైదరాబాద్ గురించి తలుచుకుంటే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన చార్మినార్ ను తలుచుకోకుండా ఉండలేరని ఆయన ట్వీట్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ పలు కారణాలను చూపుతూ ఐకానిక్ చార్మినార్ ను రాష్ట్ర లోగో నుంచి తొలగిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు.